వాళ్ళ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. మేమేం ప్రాధాన్య పట్ల మేమే అడుకోవట్లా. మీరు ఎందుకు చేస్తున్నారు ఇది? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన మాట్లాడుతుంటే పైనింటి కింద వరకు ఎందుకు చోట్లు పడుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, వాడు ఒకసారి చెప్పను. చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన మాట్లాడుతుంటే నాకు ఒళ్ళంతా తడిసిపోతుంది. అందుకని నేను చంద్రబాబు గారికి పర్మిషన్ ఉన్నాను. నువ్వు చక్కగా వెళ్తున్నావు, అన్ని చోట్ల తిరుగుతున్నావు, అందరికీ అబద్ధాలు చెప్తున్నావు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి మాత్రం, చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన మాట్లాడడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వరా? చంద్రబాబు నాయుడు గారు బాగు చేసినటువంటి ప్రభుత్వాన్ని నాశనం చేసిన నీకే అంత అక్కుంటే, ఈ రాష్ట్ర సంపదను పెంచి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించి ఐదేళ్ళు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంత హక్కు ఉండాలి? ఈ రాష్ట్రం మీద నాశనం చేసిన నీకే హక్కు ఉంటే బాగు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంత హక్కు ఉండాలి? ఇది ప్రజలు తేల్చాలి. నీ లాస్ట్ అండ్ ఫైనల్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి ప్రజలు దించే వరకు కూడా ఆయన ఓపిక పట్టేలాగా లేడండి. శ్రీలంకలో జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి. ప్రజలే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, మీరు కూర్చోండి బాబు, ఆ పీఠం మీద కూర్చోండి అని చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు. అది మాత్రం నేను చెప్తున్నా. ఆ రోజు